60-70 ఏళ్ళు మనిషి బతుకుతున్నాడంటే కారణం ఏంటో చెప్పనా? నీ ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకోరా అని దేవుడు టైం ఇచ్చాడన్నమాట. నీ ప్రాబ్లం ఏంటో నువ్వు తెలుసుకో. నీ ప్రాబ్లం నువ్వే, నీకు నువ్వే ప్రాబ్లం. నీ హృదయమే నీకు భయంకరమైన వ్యాధి. ఇంకొక మాట మర్చిపోకు, 60 ఏళ్ళ జీవితంలో నీకు నువ్వే ప్రాబ్లం అయితే 60 ఏళ్ళ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది కన్ను మూసిన వెంటనే నీకు రెడీగా ఉంది. ఏంటి? వక్రత, భయంకరమైన నరక శిక్ష. నేను చెప్తున్నా అండి, గొడవలు పెట్టుకుంటాం, తిరగబడతాం, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, అది ఇది అని ఏదో చెప్పుకు తిరుగుతాం భుజాలు రాసుకొని. కన్ను మూసాము అన్నిటికీ పులిస్టప్ వచ్చేస్తుందట. ప్రతి ఒక్కడు దేనికి తగినోడు చెప్పండి? నరకానికి పోతున్నాడు. నరకం అంటే విని 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 అలవాటు అయిపోయిందేమో. ఒక మాటలో చెప్తున్నా, ఎలితే ఇంకెప్పుడు అక్కడి నుండి రామట. మీకు అర్థం కలవటం ఎగ్జాంపుల్ చెప్తాను. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తుంటారు, వద్దనే చేసేస్తారు. 20 దాటి కుదురుంటలేదని ఇంకా ముందు చేసేస్తున్నారు. చేసి పంపించేసేటప్పుడు సెంటిమెంట్ సీన్ ఉంటుంది మన భారతదేశంలో. బంగారం ఉంటాయని తినమ్మా, మేము లేవని తినమ్మా అని అనగానే అమ్మా అని ఎడుతుంది ఎవరు? ఈ పాప పీసుశీల తెగ ఏడు చేస్తుంటుంది. ఈ అపెక్స్ని మిస్ అయిపోయి ఇప్పుడు ఆ ఊరెళ్ళి ఊహించుకుంటుంది అనమాట, రేపు పొద్దు నుంచి మా అమ్మ కనపడదు, రేపు నుంచి మా నాన్న కనపడదు, రేపు నుంచి మా వదిన కనపడదు, అడిగి కనపడతాడని చెప్పి ఎవరు వాళ్ళ ఆయన వీడు ఎలా ఉంటాడు. ఇవన్నీ ఊహించుకొని అలవాటు అయిపోయే అమ్మాయి ఆ తల్లిదండ్రులు విడిచి వెళ్తున్నప్పుడు చాలా ఫీల్ అయిపోద్ది. మదిలో ఉన్న మాట అని చెప్పినా ఇక ఇక్కడి నుంచి నీకు వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది, కానీ కట్ అయిపోయిందని ఒప్పుకో. అంతే, నువ్వు ఇక రేపు నుంచి నీ అడ్రస్ ఏంటి చెప్పు. పలానా అంటే కుదరదు ఇక. నువ్వు అడ్రస్ ఏంటంటే ఆ ఊరు నీది కాదు, ఆ ఇల్లు నీది కాదు, ఆ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు నీకు ఒకరు వచ్చారు. ఇవన్నీ ఊహించుకొని తెగేడిపోతుంది. మరలా జీర్ణించుకుని కలిసి వేయాలంటే పిల్లో పాప పుట్టాక అప్పుడు సెట్ అవుతారండి. ఊరిడిచి ఊరెళ్ళడం ఇంకెప్పుడు రామంటే ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. హాస్టల్కి వెళ్ళంటే ఇప్పుడు బాగా తల్లిదండ్రులు పంచని పెరిగినాం మనం, పెరిగాం బాగా. నేను ఈ హాస్టల్ వేసాను మాట వింటారంట. హాస్టల్కి వేసేసాం అనుకోండి ఎలా ఉంటుందండి? గజ్జి చెప్పండి, ఇంకా పురుగులు, శివుడు ముక్కు, ఆడి మాసిపోయిన వస్త్రాలు ఇవన్నీ చూసేప్పుడు అలా అమ్మగా అమ్మతుంది. అమ్మ అని ఎడితే ఇప్పుడు నైట్ ఉన్నావు నువ్వు, సర్ఫ్ ఎక్సెల్ పెట్టు ఉతికేదని. ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ లేదు, సోపు లేదు, నా బతికేట అమ్మ ఎలా అయిపోయిందని అది ఏడుస్తారు. ప్లేస్ మారితేనే జీవితం ఎలా ఉందే, కొట్టరు తిట్టరు ఏమీ అనరు. అక్కడ తింటాం, అక్కడ తిరుగుతాం, తాగుతాం, అన్నీ అలానే ఉండి వ్యక్తులు కనబడిపోతే ఎలా అయిపోయావే. నరకం ఎలా ఉంటా చెప్పనా? నాన్నవారు కూడా నీకు కనబడినా ఎవడ బాధ ఆడింది, ఎవడ బాధ ఆడిది, ఎవడ ఆతృత ఆడిది చెప్పలేవు, బతకలేవు, కూర్చోలేవు, నిలబడలేవు, ఉక్కిరి బిక్కిరి. ఏమైపోతుంది జీవితం? ఏమీ తెలియదు. మరి ఏంటి ఇంకా ఇంకా దీని నుండి ఉపశమనం లేదంటే ఒకే ఒక్క మాట వినబడుతుంది, లేదు ఇక నేను ఇక్కడేనంటే నువ్వెక్కడే ఎందుకు అని నువ్వు అడిగితే ఒకే ఒక్క మాట, నీ పతనమైపోయిన హృదయం చెప్పినట్టు నువ్వు నడిచావు, నీకు అందుకే శిక్ష. ఇదిగో ఈ నరకం, నీకు 60 ఏళ్ళ జీవితం ఇచ్చా, నీలోనే ప్రాబ్లం ఉంది చూసుకుంటూ నువ్వు వెళ్ళా. ఆ ప్రాబ్లం పెట్టుకుని ఎన్నో మంచి పనులు చేయాలనుకున్నావు, అవదని కూడా చెప్పా. నా ఉగ్రతే నీ మీద ఉందని నేను చెప్పా. నీకు ఎతకాల్సిన విధంగా ఎతకలా, నువ్వు ఎతకలేకపోతున్నావని, నువ్వు ఓడిపోయావని. నా కొడుకునే నీకు దీనుడిగా నీ దగ్గరికి పంపించా, అయినా నువ్వు చూడాల. ఎన్ని క్రిస్మస్లు జరిగాయి నీ జీవితం, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని క్రిస్మస్లు ఆయన వచ్చాడని మీకు చెప్పారు, ఎన్ని క్రిస్మస్లో మీరు విన్నారు, మీ పాపం నుంచి రక్షించడానికి వచ్చాడని ఎంతమంది చెప్పారు, ఆ ఉగ్రత నుంచి కాపాడడానికి వచ్చాడని ఎంతమంది చెప్పారు. ఇన్ని ఇన్నావే, మరి నీకు శిక్ష ఇవ్వకపోతే ఏమేయాలని అడిగితే దేవునికి ఏం చెప్పు? తిక్కు మొక్కు లేక నోరు ముసుకుని పడను చాల్సిన స్థలం ఏంటి చెప్పండి? నరకం.